Hi all of you. I am Satish Kumar, Zoology, Vasishta Educational Institutions from Telugu States. Okay, ee roju madhyanam jarigina NEET exam paper analysis gurinchi meeku oka description ivvadanikani mem start chesamandi. Oka goal prakaram student eppudaithe preparation chestaro ఆ ప్రిపరేషన్ లెవెల్ తన టార్గెట్కి ఎంత దగ్గరగా రీచ్ అవుతారో చాలా ఎగ్జామ్స్ అంటే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ ఒక షెడ్యూల్ ఫాలోఅప్ చేసుకొని ఒక సిఆర్టీ డబ్ల్యూఆర్టీ డిసిటీస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ చేసినప్పుడు స్టూడెంట్ ఈజీగా అటెంప్ట్ చేస్తాడు అనే దానికి చాలా వెరీ వెరీ బెస్ట్ ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ అండి. లెట్ అస్ సీ వన్స్ సో ఈరోజు టోటల్ నీట్ ఎగ్జామ్ ఫ్రమ్ ద టోటల్ ఇండియా వైడ్ 1 lakh సీట్స్ ఉంటాయండి టోటల్ ఆన్ యావరేజ్. ఇందులో ఎంబీబీఎస్ కోసం 78,000 సబ్ సీట్స్ ఉంటాయి. మిగిలినటువంటి అబౌట్ 23,000 సీట్స్ బీడిఎస్ కోసం అండి. సో ఈరోజు ఏంటంటే నీట్ ఎగ్జామ్లో మనం ఎంబీబీఎస్ కోసం మరియు బీడిఎస్ రెండింటి క్వాలిఫికేషన్ కోసం వాటి హైయెస్ట్ ర్యాంక్ కోసం సక్సెస్ అనేటువంటిది చేయడం కోసం మనం ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నామండి. అండ్ వన్ థింగ్, ఇందులో టోటల్ ఏపీ స్టేట్ నుంచి 5,210 సీట్స్ ఉంటాయి, తెలంగాణ నుంచి 6,700 సీట్స్ ఉంటాయి. ఈ ఓవరాల్ నెంబర్ ఆఫ్ సీట్సే కాకుండా ఇండియా వైడ్గా కూడా ఉండేటువంటి సీట్స్ కోసం ఈరోజు ఉన్నటువంటి కాంపిటీషన్ జరిగింది. ఇందులో ఎస్పెషల్లీ మనకు జరిగినటువంటి జువాలజీ ప్యాటర్న్ మనం చూస్తే యాజ్ పర్ బైఫర్కేషన్ ఆఫ్ బయాలజీ సబ్జెక్ట్ ఇన్ తెలుగు స్టేట్స్, ఇక్కడ తెలుగు స్టేట్లో టీచింగ్ చేసేటువంటి లెసన్స్ బేసిస్ ఆధారంగా మనం ఒకసారి జరిగినటువంటి ఎగ్జామ్ని డిస్కస్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ ఎన్టీఏ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ చాలా సూటబుల్గా స్టూడెంట్కి క్లోజ్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఇవ్వడానికి 100% సెక్యూర్ లాగా ఉంది. ఇంకొకటి, అతను ఒక చాప్టర్లో ఎప్పుడైతే అసైన్ చేశాడో లాస్ట్ ఇయర్ ఏ బ్లూ ప్రింట్ ద్వారా అయితే అసైన్ చేసి ఒక్కొక్క చాప్టర్కి ఈ క్వశ్చన్ వస్తుంది అని ఆర్డర్ చేయడంతో అదే ప్రకారమైనటువంటి అలాగ్మెంట్ ఈ ఇయర్ కూడా జరిగింది. అంటే మన జువాలజీలో యానిమల్ కింగ్డమ్ అనేటువంటి చాప్టర్ నుంచి లాస్ట్ ఇయర్ 4% వచ్చాయండి, ఈ ఇయర్ కూడా 4% వచ్చాయి. అలాగే హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ నుంచి లాస్ట్ ఇయర్ 17% వచ్చాయి, ఈ ఇయర్ 19% వచ్చాయి. ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ఈ 4 చాప్టర్లో నుంచి లాస్ట్ ఇయర్ 13% చదిగాడు, ఇప్పుడు 11% చదిగాడు. టిష్యూస్ అండ్ కాక్రోచ్లో లాస్ట్ ఇయర్ 4% చదిగాడు, ఈ ఇయర్ కూడా 4% చదిగాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఐ మీన్ జెనెటిక్స్లో లాస్ట్ ఇయర్ 5% చదిగాడండి, ఈ ఇయర్ 4% చదిగాడు. ఎవల్యూషన్లో లాస్ట్ ఇయర్ 2% చదిగాడు, ఈ ఇయర్ 1% అడగడం జరిగింది. ఈ ఎవల్యూషన్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఈ ఎవల్యూషన్ చాప్టర్ చదివేటప్పుడు కొంత డిఫికల్టీగా ఫీల్ అవుతాడు. డిఫికల్టీగా ఫీల్ కావడం అనేటువంటిది అవసరం లేదు, బికాజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ యూ మై బి గోయింగ్ టు ఆస్క్ ఫ్రమ్ ద చాప్టర్ ఈజ్ వెరీ లెస్. కాబట్టి ఆ చాప్టర్ చదివేటప్పుడు స్టూడెంట్కి అనలైజింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఎగ్జాంపుల్స్, కన్వర్జెంట్ ఎవల్యూషన్, డైవర్జెంట్ ఎవల్యూషన్ ఎగ్జాంపుల్స్ ప్లస్ హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక సీక్వెన్స్, ఇయర్స్, ఇరా, పీరియడ్ అప్రోచ్ అనేటువంటివి కొన్ని కార్నర్ పాయింట్స్ ఉంటాయి. ఆ కార్నర్ పాయింట్స్ని అనలైజ్ చేసుకుంటే అంతటితో హ్యాపీగా వెళ్ళిపోతాడు. సో హీ అతనికి ఈ హ్యాస్ టు నో వాట్ వాజ్ ద పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద చాప్టర్. అతనికి ఆ డిఫికల్టీ లెవెల్ అని అనిపించకూడదు. అది మన దగ్గర సక్సెస్ రేట్ కావడానికి కూడా ఎక్కువ సక్సెస్ రేట్ ఈరోజు ఉంది అంటే వసిస్తాలో దానికి కారణం కూడా అదే. నెక్స్ట్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో లాస్ట్ ఇయర్ 2% చదివారు, ఇయర్ 3% చదివారండి. బయోటెక్నాలజీ అండ్ స్ట్రాటజీస్లో కూడా లాస్ట్ ఇయర్ ఇయర్ 2% చదివారు జరిగింది. సో ఓవరాల్గా మీరు గమనించినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జువాలజీలో 20% వచ్చాయి సార్, ఏవై అసెషన్ రీజన్ 3% వచ్చాయి,
मैथ्स द फॉलोइंग 14 क्वेश्चंस होते हैं, स्टेटमेंट क्वेश्चंस 13 क्वेश्चंस होते हैं, एनटीए 13 क्वेश्चंस मल्टीपल चॉइस इच्छा रहो, चाल डिफिकल्टी लेवल का था, स्टूडेंट एनालिसिस चेंज हम कि ये टाइम सही पोत हम दया अनेक बंदे में यहाँ पर चलने दर्ज हैं, बट अगर आंगन में इन तमंद के एग्जाम पर जो बंदे एनटीए आ साइकोलॉजी प्रकार में पेपर पेपर प्रिपेयर चेस हैं 100% है, यहाँ पर जो बंदे लो इच्छा तो बंदे टोटल 14% लो मिलो चार कीन का ऑब्जर्वेशन चेस थे ये नंबर ऑफ 13 मल्टीपल चॉइस क्वेश्चंस लो कोड़ा आउट ऑफ 13 लो 10 क्वेश्चंस लो ఒక్క ఆప్షన్ మనకు తెలిసినా మిగిలినవి ఆన్సర్ చేసేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్స్ స్కెలిటల్ సిస్టమ్ లో ఇచ్చారు, అందులో శామ్యూల్ జాయింట్ ఒక్కటే గనక మనకు ఆన్సర్ తెలిస్తే ఆ మల్టిపుల్ చాయిస్ ఫిల్ చేయొచ్చు. అలాగే మార్ఫైన్ పెయిన్ కిల్లర్ అని ఒకే ఒక ఆన్సర్ తెలిస్తే ఆ మల్టిపుల్ చాయిస్ సబ్మిట్ చేయొచ్చు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ అనే ఒక ఐడియా ఉంటే ఆ మల్టిపుల్ చాయిస్ సబ్మిట్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ చాయిస్ 13 ఇచ్చారు కాబట్టి ఇంత క్వశ్చన్ లెంగ్దీగా ఉంది అని మనం రాదు. దాన్ని లాజికల్గా అటెంప్ట్ చేసినప్పుడే మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరే ఆలోచించండి, ఒక క్వశ్చన్ లాజికల్గా ఆలోచించి తక్కువ టైంలో సక్సెస్ జరగాలి అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఏమి మాయ జరగదండి. ఎక్కడ నథింగ్ ఎల్స్ మ్యాజిక్ ఎక్కడ ఉండదు. హార్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ మ్యాజిక్ ఫర్ ఎవరీ స్టూడెంట్. నథింగ్ ఎల్స్ లేదు ఎక్కడైనా సరే ఎక్సెప్ట్ స్టూడెంట్ కష్టపడకుండా, స్టూడెంట్తో కష్టపడేలా టీచర్ లేకుండా, టీచర్కి కావాల్సిన షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్ లేకుండా సక్సెస్ ఉండాలి. మేనేజ్మెంట్ అనే ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ రేట్ రావడం అనేటువంటిది షెడ్యూల్, టీచింగ్ దగ్గర నుంచి సక్సెస్ రేట్ రావడం అనేది క్లాస్లో టీచర్ ఎంత సక్సెసివ్గా చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రతి క్లాస్ రూమ్లో ఎంతమంది ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక సెక్షన్లో లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దట్ వాస్ గివింగ్ అసిస్టర్ ప్రతి సెక్షన్కి 40 to 45 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ప్లీజ్ నోట్ డౌన్, తర్వాత కూడా మీరు పాయింట్అవుట్ చేయొచ్చు 40 to 45 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ స్టూడెంట్కి ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడైతే స్టూడెంట్కి ఈ కండిషన్స్ షెడ్యూల్ అనేది టీచర్ అవైలబిలిటీ ఉంటుందో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మేము కండక్ట్ చేసినటువంటి డైలీ ఛాలెంజెస్ టెస్ట్ ప్రతి సక్సెస్ రేట్ ఎక్కువగా మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వడానికి కూడా కారణం డీసీపీ మేనేజ్మెంట్. ఈ డీసీపీ ఇవ్వడానికి ఎంత ఖర్చు అయినా మెటీరియల్ ప్రతిరోజు ప్రతి స్టూడెంట్కి ఈ బిట్స్ వెళ్ళాలని అనిపించినా మా దగ్గర ఉన్నటువంటి ఆపరేటర్స్ వాటిని వర్క్ చేయదలిచినా దానికి అన్ని రకాల ప్రతి పాయింట్లో సక్సెస్ రేట్ చేయడానికి మా డీసీటీస్ మా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఉపయోగపడింది. ప్రాక్టీస్ ఎక్కువ జరిగింది కాబట్టి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. యు ప్లీజ్ ఆఫ్ యూ కమ్ టు అవర్ సిస్టర్, యూ కెన్ వన్ ద గేమ్, నో డౌట్ వీఆర్ హియర్, కమన్ జాయిన్ విత్ అవర్ సిస్టర్. థ్యాంక్ యూ.